హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మరి ఒక లేటెస్ట్ అప్డేట్తో నోటిఫికేషన్తో మరలా మీ ముందుకు వచ్చాను. ఈ లేటెస్ట్ అప్డేట్, లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే డీఈసెట్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2021, సింపుల్గా చెప్పాలంటే టీటీసీ, మరి ఎవరైతే రాసి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అటెండ్ అయి ఉన్నారో, సో సెకండ్ ఫేజ్కి ఇంకా అటెండ్ అవ్వాల్సిన వాళ్ళు, లేకపోతే ఫస్ట్ ఫ్లో సీట్ రాని వాళ్ళు, నచ్చని వాళ్ళు, వాళ్ళందరికీ కూడా మనకు సెకండ్ ఫేజ్ డేట్స్ ఇవ్వడం జరిగింది. చాలామంది చాలాసార్లు అడిగారు, సార్ మరి ఇక్కడ టీటీసీ డీఈసెట్ సంబంధించి సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుందని. మనకి ఈరోజే స్టార్ట్ అయింది. ఏప్రిల్ ఫోర్త్ నుంచి సెవెన్ వరకు మనం ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో. ఇక్కడ చూడడానికి డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ పేజ్ 2 ఓపెన్ అని ఇచ్చారు. ఇక్కడ సెకండ్ ఫేజ్ డీఈసెట్ 2 షెడ్యూల్, సో వీడియో పూర్తి చూసినట్లయితే మరి వీళ్ళని కూడా తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ డీఈసెట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. సెకండ్ ఫేజ్ డీఈసెట్ 2 షెడ్యూల్ చూసినట్టే ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఇచ్చారు, రౌండ్ 2 ఇచ్చారు. సో మీకు వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 4 ఏప్రిల్ నుంచి 7 ఏప్రిల్ వరకు ఇవ్వాల్సి ఉంటుంది. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 8/4/2022, 11/4/2022. ఇష్యూ ఆఫ్ ప్రొవిజనల్ లెటర్స్ ఆఫ్ అడ్మిషన్ 12/4/2022. వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ బై ద ప్రిన్సిపల్ గౌట్ డైట్స్ ఇన్ ద స్టేట్ అండ్ ఇష్యూ ఆఫ్ ఫైనల్ అడ్మిషన్ లెటర్స్ 13/4/2022 నుంచి 16/4/2022. ఫస్ట్ డే ఇన్స్ట్రక్షన్ 25/4/2022 ఉంటుంది. ఇక మన డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ మీకు చూసినట్లయితే మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా క్యాండిడేట్ లాగిన్ చేసుకోవాల్సింది. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అంటే లాగిన్ అయిపోతారు. ఎవరన్నా క్యాండిడేట్ ఐడి మర్చిపోయినట్లయితే దానికి సంబంధించి ఇక్కడ చూద్దాం, మనకి ఇవ్వడం జరిగింది లింక్. చూడండి, ఇక్కడ ఫర్గట్ క్యాండిడేట్ డీటెయిల్స్ అన్నారు. ఇక్కడ ఫర్గట్ క్యాండిడేట్ లింక్ క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబరు ఇచ్చి, ఇక్కడ మీరు వెబ్ కౌన్సిలింగ్ అప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అంటే మీ మొబైల్కి మీ యొక్క క్యాండిడేట్ ఐడి వస్తుంది. ఐడి ఇక్కడ ఎంటర్ చేసి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా మరి వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో మీకు ఇంకా ఏదైనా కాలేజెస్ మంచివి మరి ఏంటి అనుకుంటే ఇక్కడ కాలేజెస్ లిస్ట్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. క్లిక్ చేస్తాను. సో కాలేజెస్ లిస్ట్ కూడా చూసుకోవచ్చు. దానికి ముందుగా ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, క్వాలిఫైడ్ నాట్ క్వాలిఫైడ్ లిస్ట్ అని డిజైర్ క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే బయాలజికల్ సైన్సా, లేకపోతే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం స్కూల్ స్టడీస్ అని ఇక్కడ ఇచ్చిన దాంట్లో మీరు సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే బయాలజికల్ సైన్సెస్ తెలుగు అని పెట్టి క్లిక్ చేశాను. దీంట్లో చూడండి, ఇక్కడ మీకు సీరియల్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, జెండరు, క్యాస్టు, పిహెచ్, అదేవిధంగా ఇక్కడ డిఫెన్సా, ఎన్సీసీ, స్పోర్ట్సా, ఏరియా, మార్క్స్, ర్యాంక్ మొత్తం ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి. మీరు చూసుకొని మీరు వెళ్ళొచ్చు. అదేవిధంగా మీకు ఇంపార్టెంట్ క్యాలేజెస్ ఇక్కడ చూసుకోవాలనుకున్నప్పుడు చూడండి, ఇక్కడ క్యాలేజెస్ లిస్ట్ కూడా మనకిచ్చారు. ఇక్కడ సెలెక్షన్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్లో ఇచ్చుకోవాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక డీటెయిల్ కోసం థ్యాంక్ యూ.